Back to CVR News Special Drive Hunindu Nabhya. Greater Hyderabad Pardilo, Cerulu, Kuntalu, Prabhutva Stalalu, Nalalu, Parkulu, Kabja Chesinirminchina, Akrama Katadalanu, Hydra Adhikarulu, Kool Chestunna Sangati Telisinde. Ippatike Vandala Indlanu Katadalanu, Nelamattam Chesaru. Aithe ee Koolchivetalapai Konni Chotla Teevra Vyatirekata Vyaktamavutundi. Kondaru Badhitulu Kotlanu Aashrayistundaga, Nyayasthanalu Saitham Chattabaddhatapai Prashnistunnayi. Ee Nepathyamlo Hydraku High Power Vachindi. Hydraku Vistruta Adhikaralu Kalpistu, Revant Prabhutvam ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది. తాజాగా హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా దానిపై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంతకం చేశారు. దీంతో హైడ్రాకు చట్టబద్ధత లభించినట్లయింది. ఆ హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు. హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజెట్ రిలీజ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు సర్వాధికారాలను కల్పించింది. రేవంత్ రెడ్డి కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో మరింత బలం చేకూరినట్లయింది. హైదరాబాద్ లోని చెరువులను కబ్జా కోల నుంచి విడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు చెరువుల చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేశారు. ఎంతటి వారినైనా విడిచిపెట్టమని హైడ్రా తేల్చి చెప్పింది. హైదరాబాద్ లో తాజాగా మూడు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 8 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది. కూకట్పల్లి నల్ల చెరువులో అనధికార షెడ్లను కూల్చివేసింది. సర్వే నెంబర్ 66, 67, 68, 69లో కూల్చివేతలు చేపట్టింది. 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు నేలమట్టమయ్యాయి. అమీన్పూర్ మండలంలోనూ అక్రమంలు కూల్చివేతకు గురయ్యాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గూడ కృష్ణారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పటేల్ గూడలో ఇప్పటి వరకు హైడ్రా అధికారులు 4 భవనాలు నేలమట్టం చేశారు. భారీ యంత్రాలతో మిగతా కట్టడాలు కూడా కూల్చివేస్తున్నారు. కొందరు సర్వే నెంబర్ 12లో అక్రమంగా భవనాలను నిర్మించారు. ఆ నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి సివిఆర్ న్యూస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. స్క్రీన్ మీద మా నెంబర్స్ ఇస్తున్నాం, కాల్ చేయండి 0404779911 లేదా 0404779913 కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. పటేల్ కూడా
గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 6 కృష్ణారెడ్డిపేట ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సర్వే నెంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో 3 భవనాలను కూల్చివేశారు. పటేల్గూడలో 25 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రాకి సంబంధించి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. మాట్లాడడానికి మొదటి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సాయి కుమార్ గారు నమస్తే. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది పటాన్చేరు మేడం. చెప్పండి. అది మొన్న ఈ పట్టెలగూడ అనే గ్రామము మా పటాన్చేరు పక్కనే ఉంటుంది మేడం. అది అది పాపం వాళ్ళు ఒక్కొక్కటి 1.5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు మేడం విల్లాలు. అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కానీ 2 రోజులకు ముందే వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి కూల్ చేశారు మేడం. అది చాలా దారుణమైన పరిస్థితి మేడం. అది అసలు బాగాలేదని అనిపిస్తుంది. మరి ఏం చేస్తే బాగుంటది? మరి వాళ్ళకి ఏమైనా పరిహారం చూపిస్తే బాగుంటదా, లేకపోతే పూర్తిగా కూల్చివేతలే ఆపితే బాగుంటదా? అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ ఇళ్ళని కూల్చకపోతే బాగుంటది మేడం. అట్లనే అధికారులను శిక్షించాలి మేడం. రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే కదా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ప్రభుత్వమే కూల్చడం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది మేడం. రైట్ అండి, సాయి కుమార్ గారు థ్యాంక్ యూ. సిద్ధంగా ఉన్నారు. సాగర్ గారు నమస్తే. నమస్తే అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇలా అనుమతులు ఇవ్వకుండా కూల్ చేస్తే ఎలా? ముందు అనుమతులు ఏంటంటే ప్రభుత్వమే ఇచ్చింది, ఇప్పుడు కూల్ చేసి కూడా ఏంటంటే ప్రభుత్వమే. ఇలా పేదల ఇళ్లను కూల్స్తే వాళ్ళు ఎలా నిరాశలు అయితే ఎలా బ్రతకాలి? మరి ఏంటి వాళ్ళకి ఇంకొక మార్గం ఏం చూపిస్తే బాగుంటుంది అంటారు? మరి అది ప్రభుత్వం తీసుకోవాలండి. ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అంటే నిర్లక్ష్యం అంటే మీకు ఎక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది, ఆ నిర్లక్ష్యాన్ని ఎట్లా మనం సరి చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు అనుమతులు ఇవ్వకుండా కూల్ చేశారు చాలా మంది ఇళ్లను. ఇప్పుడు పోయినసారి ప్రభుత్వం వచ్చింది, అది అనుమతులు ఇచ్చింది, వీళ్ళు కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అది కరెక్ట్ ప్లేస్ లో కట్టలేదు, ఆక్రమించి కట్టారని ఈ ప్రభుత్వం అంటుంది. మరి ఎట్లా, మరి వాళ్ళకి ఎటువంటి ఆధారం చూపిస్తే బాగుంటుంది? అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏంటంటే అనుమతులు తీసుకోవాలని నాకు అర్థం కావట్లేదు. అటు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏంటంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు, నిరాశలు అవుతున్నారు వాళ్ళు. ఏంటి, ప్రభుత్వాలకు మధ్య కక్షలు అంటే ప్రభుత్వం మారుతున్నారు, పార్టీల మధ్య కక్షలు ఉంటే పార్టీలు చూసుకోవాలి, కానీ ప్రజలు ఇలా ప్రజలు నియమిస్తేలా? ఇప్పుడు ఏదేమైనా అండి, అక్రమ స్థలంలో కట్టింది ఎప్పటికైనా అక్రమమే. ఈ రోజు కాకపోయినా రేపైనా అధికారులు ఎట్లాగో చర్య తీసుకుంటారు, కూల్చుతారు. కాబట్టి పరిహారం విషయం మాట్లాడదాం.
అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఏంటంటే అక్రమము అక్రమం కాదు, ఇంకోటి ఏంటంటే అక్రమం ప్రభుత్వం. థ్యాంక్ యూ సాగర్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం మాకు తెలియజేసినందుకు. మరో కాలర్ ఉన్నారా? నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే. మేడం నేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా. చెప్పండి. హైదరాబాద్ లో హైడ్రా మంచి వ్యవస్థ అండి అది. ఓకే, కోల్సాల్సింది మామూలుగా మనసు తీయాల్సింది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మంచి పని అండి. సరేనండి. రైట్, హైదరాబాద్ గురించి స్పందించడానికి మరో కాల్ సిద్ధంగా ఉన్న రాజేంద్ర రెడ్డి గారు నమస్తే. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు హైదరాబాద్ ఇది బాగానే పెట్టింది కానీ పాపము ఆ ఇల్లు కట్టుకొని వాళ్ళు కొనుక్కొని వాళ్ళకు ఉన్నది లాస్ అవుతున్నారు కదా మేడం. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా పరిహారం వచ్చేటట్టు చూడాలి, లేకపోతే ఎవరైతే కట్టిండో వాళ్ళని బొక్కలు కొట్టి వాళ్ళ పైసలు ఇప్పించాలి మేడం. రైట్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసి మీ అభిప్రాయం మాకు తెలియజేసినందుకు. మరొక కాలర్ ఉన్నారు. శంకర్ గారు నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. ఇప్పుడు హైడ్రా కుల్చి విత్తలు బాగాలేవు మేడం. ఓకే, హైదరాబాద్ మొత్తము చాలా ఇబ్బందిలో ఉంది మేడం. పబ్లిక్ చాలా సమస్య పడుతుర్రు. ఓకే, దీన్ని వెంటనే ఆపాలి. రైట్ అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు శంకర్ గారు. మరో పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు. వాసు గారు నమస్తే. మేడం వాసు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నమస్తే వాసు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీపూర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి మేడం. ఫస్ట్ గరీబ వాళ్ళు అది తీసేదానికన్నా ఫస్ట్ పెద్ద పెద్ద వాళ్ళని కూల్స్తే ప్రజలలో జర అవగాహన వస్తుంది. ఇది మంచి సబ్జెక్టే ఇది. ఇది పెద్దవాళ్ళకి పక్కన పెట్టేసి చిన్న వాళ్ళకు చేయడం వల్ల ఈ చిన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరగదా? ఓకే, రైట్ వాసు గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు.
మరొక కాల సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? మంచిర్యాల నుంచి అండి. చెప్పండి. ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అయితే ఏంటంటే చాలా మంది పెట్టుబడిదారులు చెరువులను ఆక్రమించేసి అక్రమ కట్టడాలు నిర్మించారు. అటువంటి అక్రమ కట్టడాలను కూల్చడం తప్పవే, కానీ పేదల ఇళ్లను, మా లాంటి పేదల ఇళ్లను కూల్చేస్తే ఏంటంటే మేము ఎలా బ్రతకాలంటే అర్థం కావట్లేదు. నిరాశ్రయులు అవుతున్నారు పేదలందరూ. పేదల గురించి ఆలోచించాలి కదా ప్రభుత్వం. ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము అనేసి అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని అంటున్నారు. వేలకు వేలు ఏంటంటే హైదరాబాద్ లో పెట్టేసి కోట్లు పెట్టేసి భూములు కొంటారు, ఇల్లు నిర్మించుకుంటారు. అటువంటి వాళ్ళకు కేవలం డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎలా సరిపోతుంది? వాళ్ళకంటూ ఒక ఏంటంటే మంచి ఏంటి సౌకర్యవంతమైనటువంటి భూమి కేటాయించి ఇల్లు కట్టిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బెటర్ గా ఉంటది, వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు. రైట్ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ. ఇక హైడ్రాకి సంబంధించి అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా కూడా పరిహారం సరైన విధంలో ఇవ్వాలి, ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని కూడా కాలర్స్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి పక్కన స్పెషల్ డైవ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.